రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వీఆర్ఏల చేస్తున్న నిరవధిక సమ్మెకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసెల చంద్రం మద్దతు తెలిపారు. వీఆర్ఏల అందరికీ పే స్కేల్ అమలు చేస్తూ అర్హత కలిగిన వారికి ప్రమోషన్ను తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంభీరావుపేట మండల వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు కొంకటి సంతోష్, కో కన్వీనర్ మార్ల బాలయ్య, నరాలి సంజీవ్, ఎడ్ల స్వామి, మాసేవిని కవిత, షేరిపల్లి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. అరవై ఐదు రోజులకు ఈరోజు నిరాడికి చేరడం జరిగింది. వారికి వెంటనే ప్రభుత్వం ద్వారా బేసిక్ జీవోని వెంటనే విడుదల చేయాలి. లేని ఎడల మేము తెలంగాణ మాలమాలడ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. వారసత్వంగా ఉన్నవారికి కూడా ఇది అమలు చేసే విధంగా వీఆర్ఏల హక్కులను వీఆర్ఏల హక్కులకు భంగం కల్పిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు బరువు బలహీన వర్గాలు ఇక్కడ చేస్తున్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో వీఆర్ఏలు వెట్టి చాకరీ చేస్తారు, వారికి న్యాయంగా పోరాటం చేస్తే మీరు ఇంతవరకు కూడా వారిని పిలిపించి మీరు పిలిపించి ఇంతవరకు కూడా వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా చేస్తారు. కాబట్టి వెంటనే వారి సమస్యలను పరిష్కరించి వారికి తగిన జీతం ఇవ్వాలని తెలంగాణ మాలమాలడ పక్షాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా అరవై ఐదు రోజుల నుంచి వారికి ఎటువంటి జీత భత్య లేకుండా నిరాడితిక చేపడుతున్నారు. కాబట్టి వారిని విధిలోకి తీసుకొని వారు ఎంత అయితే జీతం ఇవ్వాలో ప్రభుత్వం ద్వారా అందించవలసినటువంటి జీతం వెంటనే తక్షణమే వారిని పిలిపించి చర్చలు చేపట్టి మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి మీరు భంగం కలిగించే విధంగా ఉండకుండా మేమందరం మీకు మంచిగా మీరు యొక్క సమస్యలు పరిష్కరించినాడు మేమందరం మీకు స్వాగతం పలికి పాలాభిషేకాలు అందిస్తాం. మీరు ఏ రోజైతే వీరికి మీరే పెంచుతా అని చెప్పారు వీఆర్ఏలకు ఇంతవరకు కూడా జీతాలు పెంచడం లేదు, వారి పరిస్థితి మంచిగా లేదు. మీరే తక్షణమే వారు మంచి పని చేసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడదామని తెలంగాణ మాలమాడ పక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమము మేము ఎల్లవేళలా వీఆర్ఏల కోసము పోరాటం చేస్తామని తెలంగాణ మాలమాన పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.